రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నేడు మెదక్ జిల్లా రామాయణపేటలో అఖిలపక్షం పిలుపు మేరకు రామాయణపేట పట్టణ బంద్ కొనసాగుతుంది. మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో గత 32 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. 32 రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం నాయకులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు బంద్కు పిలుపునివ్వగా వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. ఒకప్పుడు రామాయణపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండి అభివృద్ధిలో ముందంచెలో ఉండేదని డిలిమిటేషన్లో రామాయణపేట మెదక్ నియోజకవర్గంలో కలయడంతో రామాయణపేట ఒక చిన్న మండలంగా ఉందని అభివృద్ధిలో వెనకంచెలో వేస్తోందని వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దశ ఉద్యమము ఈ రోజుకి 32వ రోజు. నెల రోజులు గడిచినా కానీ మరి స్థానిక నాయకులు సపోర్ట్ చేస్తలేరు, మరి స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తలేదు. మరి ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి నేను రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పింది, మనకు రెవెన్యూ డివిజన్ అవసరం అని చెప్పింది. అంటే మీ బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాటుగానే మాట్లాడతారు తప్ప ప్రజల్లోకి వచ్చి మరి రెవెన్యూ డివిజన్ ఇస్తారు మాట్లాడారు. అంటే అన్ని మీ సాటు మాటలు, అంటే అన్ని అబద్ధాల మాటలు కాబట్టి మీరు మీరే మాట్లాడుకుంటారు కాబట్టి రామాయణపేట ప్రజలందరూ కూడా ఆలోచించి వీళ్ళందరి మద్దతుతోనే బంద్ పెట్టినాము. ఇవాళ ప్రజల్లో కూడా రెవెన్యూ డివిజన్ అవసరము అని అనుకుంటున్నారు కాబట్టి ఇలా సంపూర్ణంగా అందరు బంద్ పెట్టి అందరు రోడ్లపైకి వచ్చారు. ఎమ్మెల్యే గారు మీకు ఒకటే ఒకటి చెప్తున్నాము, మీరు ఇస్తామని చెప్తున్నారు. మీ దేవేందర్ రెడ్డి గారు వచ్చి మీకు రెవెన్యూ డివిజన్ అవసరమా, మీకు ఏం ఆఫీస్ అవసరమా అని అంటున్నారు. మాకు అన్ని ఆఫీసులు అవసరమే, కానీ మీరు ఎమ్మెల్యే కూడా మాకు అవసరం లేదనుకుంటున్నాము. మరి మీరు రాజీనామా చేస్తారా? మీరు రాజీనామా చేస్తారు రెవెన్యూ డివిజన్ మాకు కళ్ళు మూసుకొని వస్తుంది. మరి ఇక్కడ స్థానిక నాయకులు కూడా రాజీనామా చేయమంటే వాళ్ళు కూడా మాకు అవసరం లేదు, రెవెన్యూ డివిజన్ అవసరం లేదు, మేము ఎందుకు రాజీనామా చేస్తామని అంటున్నారు. ఇవాళ రామాయణపేట అభివృద్ధి చెందుతామనే కదా మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు. మరి మీరు చేత కాకపోతే మీరు ఎందుకు నిలబడ్డారు? రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఇదే బంద్లో మీరు కూడా పాల్గొంటే బాగుంటుందని మేము జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. జై రెవెన్యూ. ఈరోజు మలిదశ రెవెన్యూ డివిజన్ సాధనకై ఈరోజు ఈ నేటికి 31 రోజులు గడుస్తుంది కాబట్టి ఈరోజు రామాయణపేటలో బంద్ ప్రకటించాము. దీనికి ప్రతి ఒక్క షాప్ కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు బంద్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బిజినెస్ లేదు ఎన్నో రోజుల నుంచి. ఇప్పుడు రామాయణపేట చాలా చిన్నదైపోయింది, ఒక నిజాంపేట మండలై చాలా బిజినెస్ అక్కడ వెళ్ళిపోయినాయి. అందుకే రామాయణపేట బిజినెస్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఇవాళ బంద్కు పిలిపించారు. వాళ్ళు కూడా ఇంకో 10 నిమిషాలు అందరూ రోడ్ల మీద వచ్చి ఇంకా ధర్నా గట్టేనే చేస్తాం. అలాగే మేము ఒకటే మళ్ళీ తొలిదశ రెవెన్యూ ఉద్యమంలో 185 రోజులు ఉద్యమాలు చేసినప్పటికీ ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు గారు మాటిచ్చి మేము మీకు ఎందుకు ఇప్పిస్తానని చెప్పి ఉద్యమాన్ని శాంతింపజేశాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పలేడు. అలాగే మొన్న కూడా డబుల్ బెడ్రూమ్లకు మీటింగ్కి వచ్చాడు. ఈ ఆ రోజు చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళంతా వాళ్ళు అడిగినా కానీ కనీసం ఆయన ఒక స్పందన కూడా లేదు. కాబట్టి మాకు ఇప్పటికి కూడా అర్థమైంది ఏంటంటే ఈ హరీష్ రావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రామాయణపేట రెవెన్యూ ఇయ్యాడు. కావున మేము ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఒక్కరోజు కాదు, రాబోయే ఇంకా 15 రోజుల 50 రోజుల నాటికి 4 రోజులు వారం రోజులు దీక్ష బంద్ ప్రకటించి నేషనల్ హైవే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. నేషనల్ హైవే ఖచ్చితంగా ఏ బండి రాకుండా ఆపుతాము. మేము ఒక్కటే చెప్తున్నాం, రామాయణపేట రెవెన్యూ డివిజన్ రాకపోతే ఎమ్మెల్యే మాత్రం రామాయణపేటలో తిరగనియమని గట్టిగా చెప్తున్నాం.